ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। ఒకసారి శ్లోకాలు చెప్తా, రిపీట్ చేయండి అందరూ. మొదటి మూడు శ్లోకాలు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం तेनेशस्य विधीयताम् काम्ये मतिः त्यज्यताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात्तूर्णं विनिर्गम्यताम् सङ्गत्सत्सु विधीयताम् भगवतो भक्तिः दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुका सेव्यताम् ब्रह्मैकाक्षरमर्थ्यताम् श्रुतिशिरोवाक्यं समाकर्ण्यताम्। वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरोः पक्षस्समाश्रेयताम् दुस्तर्कात् सुविरम्यताम् श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मैवास्मीति विभाव्यताम् अहरहर्गर्वः परित्यज्यताम् देहोऽहम् अतिरुज्यताम् बुधजनैः वादः परित्यज्यताम् రెండో శ్లోకం పూర్తి చేస్తూ, బ్రహ్మ ఏకాక్షరం అర్ధ్యతాం అని అంటూనే శృతి శృతి శిరోవాక్యం సమాకరణీయత అని, పరమాత్మ ఏకాక్షరం
దాన్ని తెలుసుకోండి. తెలుసుకోవాలి అనుకుంటే శృతి శిరస్సుల యొక్క వాక్యాలను అధ్యయనం చేయండి అన్నారు. శృతి శిరస్సులు, శృతి వేదం శిరస్సు చివరిలో ఉన్నది, అన్నిటికంటే పైది, వేదానికి సారాంశమైనటువంటిది ఉపనిషత్తు. ఉపనిషత్తుల వాక్యాలను బాగా అధ్యయనం చేయండి, అప్పుడు పరమాత్మ ఏకాక్షరం అని అర్థమవుతుంది అని. ఏక ఒకటి, అక్షరం నశింపులేనిది. ఏక ఇత అనే ధాతువు నుండి వచ్చింది, కొంచెం కదిలింది అని. అక్షరమైనది, నశింపులేనిది, సర్వవ్యాపకమైనది పరబ్రహ్మ ఏదైతే ఉందో తనలో తాను కొంచెం అట కదిలేటప్పటికే ఆ కదలికల నుండి బ్రహ్మాండాలన్నీ పుట్టాయండి అని. సముద్రం చూడండి, ఒక్కసారి తనలో ఇట్లెట్లా ఊగింది అనుకోండి, మన తుఫాన్లు వచ్చేస్తాయి. భూమి అలా కదిలింది అంటే భూకంపాలు వచ్చేస్తాయి కదా. మరి ఆకాశానికి నాలుగు రెట్లు ఉన్న పరమాత్మ ఆయన కదిలితే బ్రహ్మాండాలే పుడుతూ ఉన్నాయండి. అది ఎట్లా అండి అంటే, సుడి గాలి అలాగా తిరుగుతూ తిరుగుతూ ఉంది అనుకోండి, గాలి తన చుట్టూ తను తిరుగుతూ ఉంది అంటే దుమ్ము ధూళి గడ్డి అదంతా పైకి లేచి రకరకాల విన్యాసాల రూపంలో మనకు అనిపించట్లేదు. కాగడ మండుతున్న కాగడను అలా అంటే మనకు చక్కగా చక్రంలాగా మంట కనిపించట్లేదు. అలాగే ఏంటంటే అనంతమైనటువంటి పరమాత్మ తనలో తన ఊరికి అట్లా కదులుతుంటే ఇదిగో ఇదంతా ఏర్పడుతూ ఉందండి. అయితే ఆ పరమాత్మ తనలో తనని కదిలిన కదలికనే ఓం అన్నారు. అదే ఆ కదలిక నుండే బ్రహ్మాండం అంతా పుట్టింది అని సైన్స్ కూడా చెప్తుంది. కేంద్ర బిందువు దగ్గర ఒక విస్ఫోటనం జరిగింది, అవున దాని నుండి పరమాణువులు పుట్టాయి, అణువులు పుట్టాయి, ఇదిగో ప్రపంచం అంతా తయారైంది అని సాపేక్షిక సిద్ధాంతము చెప్తుంది. సో ఇక్కడ వేదాంతం చెప్పేది కూడా అదే. అయితే దాన్ని ఊహించి గెస్సే చెప్తున్నారు, కానీ ఇక్కడ చెప్తున్నది వేదంలో సాక్షాత్ భగవంతుడే, ఎవరైతే ఈ సృష్టికి ఆధారం అయి ఉన్నారో ఆయనే చెప్తున్నాడు. ఏమని, కనిపించేటువంటి సృష్టి ఆత్మ యొక్క కదలికయే. కేవలం కదలికలను చూస్తే రకరకాల విన్యాసాలు కనిపించవచ్చు, మూలాన్ని మర్చిపోతాం. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, అలలనే చూస్తూ ఉంటే అనంతమైన సముద్రం గోచరించదు, సముద్రాన్ని చూస్తూ ఉంటే అలలు చిన్న కదలికల్లాగా అనే అనిపిస్తాయి. అలాగే ప్రపంచాన్నే చూస్తూ ఉంటే వీటి తట్టుకునే శక్తి ఉండదు. ఓ ఇవి సుఖాలండి, దుఃఖాలండి, బాధలండి, సమస్యలండి, ఓ రకరకాల రకరకాలు ఇవన్నీ వస్తాయి. వెనకలున్న తత్వాన్ని చూస్తే ఇవన్నీ చిన్న చిన్నదిగా అనిపిస్తుంటాయి. అప్పుడే స్కూల్లో జరిపించారు, వాడు ఇంకా ఎల్కేజీలో కూడా రాల, ఏబిసిడీలు నేర్పించారు, వాడికి రేపు పరీక్ష అని అన్నారు. అవునా, వాడికి ఆసక్తి ఉంది. ఆ రోజు రాత్రంతా వాళ్ళ అమ్మకు కూడా నిద్ర రాదు, మా అబ్బాయి రేపు పరీక్షలో మార్కులు ఎట్లా వస్తాయో ఏమో, వీడికి అమ్మా పరీక్ష, నన్నా పరీక్ష, అమ్మా పరీక్ష, ఏంటా పరీక్ష, ఏబిసిడీలే. అవునా కాదా, ఏబిసిడీలే. అక్కడ అధిక తాదాత్మ్యం ఉందా, అమ్మ టికిజిగిజిగిజిగలా ఆడిపోతుంది. మరుసటి రోజు వాడికి మంచి మార్కులు వచ్చాయి, అందరికీ చెప్తుంది, వాళ్ళమ్మ పార్టీ ఇస్తుంది. ఏంటంటే మా వాడు ఇది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడండి అని అందరికీ పార్టీ ఇస్తుంది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నాడు, ఏంటి వీళ్ళు వేరేదా అని. ఏంటి వాళ్ళందరూ వచ్చాడు గారు, దీంట్లో ఫస్ట్ ర్యాంకు అంటే ఏబిసిడీలో ఫస్ట్ ర్యాంకు. వాళ్ళ నాన్న పిహెచ్డీ కూడా చేస్తున్నాడు. సరే ఇదంతా వాళ్ళని ఎందుకు నేర్చుకుపరచాలని వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేస్తూ ఉన్నాడు, కామగలాగా చూస్తున్నాడు. అలాగే ఇక్కడ జ్ఞాని కూడా అజ్ఞానులైన వాళ్ళందరినీ అట్లాగా గమనిస్తూ ఉంటాడు. దేహాత్మభావంలో ఇరుక్కుపోయి ఉంటే ప్రతి చిన్నదానికి గిజిగిజిగిజిగిజిగి తుఫాను గాలికి మొక్కలు కదా కదిలిపోయినట్టు కదిలిపోతారు. కానీ ఆత్మ జ్ఞానంలో కూర్చొని చూస్తే ప్రపంచం అంతా ఒక అద్భుత విన్యాసంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఎక్కడ తాదాత్మ్యం ఉందో అక్కడ నుండి అలజలు పుడతాయి. సరేనండి, పిల్లాడి కదా పరీక్ష, తల్లికి ఎందుకు అంత ఆవేదన, ఎంత ఎగ్జైటింగ్, అవునా అంత ఆనందం. ఏంటి అని అంటే తాదాత్మ్యం ఎక్కడుందో, ఎవరికైనా వస్తుంది, చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు, ఎవడయ్యా పెద్దవాడు, దేంతో తాదాత్మ్యం లేనివాడు.
అన్నిటిని దాటుకొని వెళుతూ ఉన్నట్టున్నాడు, అన్నిటికీ పై నిలబడి ఉంటున్నాడు. సో కాబట్టి ఏంటి ఏనంటే, ఇదిగో నిజాన్ని తెలుసుకో, తాదాత్మ్యం లేకుండా ఉండు, ఎప్పుడూ ఆనందమే. అదిగో ప్రపంచం అనేది అలా ఒక నది, గట్టును కూర్చున్నాం అనుకోండి, నది ఎంత వేగంగా ప్రవహిస్తూ ఉన్నా ఆనందంగానే ఉంటుంది. నదిలో దూకిది, ఆ నదిలో ఉన్న కదలికలన్నీ నిన్ను ముంచి పారేసేస్తాయి. అలాగే ప్రపంచం విషయాలు కదిలిపోతూ ఉన్నాయి. పైన నుండి చూడు, నువ్వు చూసేవాడివి, చూడబడేది ప్రపంచం. నువ్వు ఆత్మ చైతన్యం అయి ఉన్నావు, పైన కూర్చుంది. ఎలా తెలుస్తుందండి? ఇదిగో ఉపనిషత్ వాక్యాలను నేర్చుకోవయ్యా, వాడి దగ్గరికి వస్తే తెలుస్తుంది. వాడి దగ్గరికి రాకపోతే ఏం చెప్తున్నాయి చూడండి. ఇదిగో అయ్యా, నువ్వు జీవ చైతన్యానివి, జీవుడు పైకి కనిపించే దేహానివి కాదు, ఆనంద స్వరూపానివి, దుఃఖభాజుడు కాదు, జ్ఞాన నిధివి, అజ్ఞానివి కాదు. ఇదిగో మొదటి మహావాక్యం చెప్తుంది, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, నువ్వు తెలుసుకునేవాడివే. ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే నీ శరీరాన్ని తెలుసుకుంటున్నావు, ఇంద్రియాలని తెలుసుకుంటున్నావు, ప్రాణ కదలికల్ని తెలుసుకుంటున్నావు, మనసును తెలుసుకుంటున్నావు, బుద్ధిని కూడా తెలుసుకుంటున్నావు, వాటికి కూడా శక్తిని ఇస్తున్నావు, వాటిని కూడా బ్రతికిస్తున్నావు, వాటికి కూడా ఆధారం అయి ఉన్నావు. హే, నువ్వు ఎప్పుడు అన్నిటికీ సాక్షివే, జ్ఞానమే నువ్వు. నీకు జ్ఞానం ఉందా లేదా అని అనుకుంటే అనేక రకాల తరతమ భేదాలు కనిపిస్తాయి. కానీ నేను ఆనంద స్వరూపాన్ని అని అనుకుంటే ఉన్నది ఒక్కడే అని తెలుస్తుంది, భేదాలే లేవు. శృతి శిరోవాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ రెండు తత్వమాసి. గురుగారి దగ్గరికి వెళ్తే చెప్తున్నాడు, ఓ గురువుగారు, ప్రపంచంలో చేయాల్సినటువన్నీ చేశాను, అనుభవించాల్సినటువన్నీ అనుభవించాను, చూడాల్సినటువన్నీ చూశాను, అయ్యా నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఏమి చెయ్యాలి అని కానీ చేయకూడని చేయడం కానీ జరగలేదు, అయినా నాకు ఎందుకు ఇంకా లోపల ఆవేదన ఉంది? గురుగారు ఏం చెప్తారు? దాన్ని చూస్తున్నావు నువ్వు, నువ్వు కాదు. అయ్యా నేను వచ్చింది నీ దగ్గరికి భగవంతుని తెలుసుకుంటే ఈ బాధలన్నీ వెళ్ళిపోతాయట కదా, సమస్యలన్నీ తొలగిపోతాయట కదా, అసలు భయమే ఉండదట కదా. ఎస్ అయ్యా, ఆయన ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఏ విధంగా తెలుసుకోవాలి? గురుగారు చెప్తారు, తత్వమాసి శ్వేతకేతో. ఇది నీ మనసు శుద్ధంగా ఉంది అంటే, నేను చెప్పే మాట మీద నీకు గురి ఉంటే, ఇదిగో నువ్వే ఆ పరమాత్మవు. అది ఎలా అండి? నీది అయిన దానితో నువ్వు తాదాత్మ్యం చెంది నేనే అనుకుంటున్నావు కాబట్టి నీకు అది అర్థం కావట్లేదు. నువ్వు నువ్వే, నీది నీదే. ఓకే, నీది పక్కన పెట్టు. చిన్న శిశువు, నెలల శిశువు జ్వరమచ్చి వెళ్ళి ఒళ్ళు కాలిపోతుంది, పొగలొస్తుంది, శిశువుకి ఏం తెలియదు, గిజగిజ గిజగిజలా ఆడిపోతుంది తల్లి, అవునా కాదా? వణికిపోతుందా? ఓకే ఓకే, ఆగండి ఒక్క నిమిషం. ఎవరి తల్లి వణికిపోతుంది? ఆ శిశువు తల్లి మాత్రమే వణికిపోతుంది కదా, వేరే ఏ తల్లి వణికిపోదు. ఆ తల్లికి తల్లి పక్కనున్నా కూడా, అవునా, తన బిడ్డను వాళ్ళ బిడ్డను ఇద్దరిని కూడా ఓదార్స్తుంది, తను వణికిపోదు. ఎందుకు? తనకు అనుభవం ఉంది, వస్తాయిలే ఇలాంటివి పోతాయిలే, అవునా? తల్లికి తల్లే పక్కన ఉన్నా ఎవరయ్యా బాధపడతాం తల్లి? ఎందుకయ్యా? అక్కడ శిశువుకి, శిశువుకి నాకు అది వేరు వేరు అనే భావం లేదు. అక్కడ శిశువు వేరుగా ఉన్నారు, భావం లేదు. ఆ పరిపూర్ణ తాదాత్మ్యత ఉంది, ఆత్మీయత.
నా శిశువే అనడం కాదు, అక్కడ ఉన్నది నేనే అన్నంత భావన ఉంది. అందుకే ఈ తల్లి వణికిపోతూ ఉంది. శివే దేహానికి బాధ కలిగితే దేహమే నేను అనే భావంలో ఉండడం వల్లనే అనేక రకాల బాధలకు లోనవుతున్నాడు. మొన్న ఎవరో చూడండి, ఒక అమ్మాయికి ఏదో ఆపరేషన్ చేస్తూ ఉంటే అది భగవద్గీత శ్లోకాలను వల్లిస్తూనే ఉందండి. ఒకవైపు ఆపరేషన్ చేస్తున్నారు, ఇంకొకవైపు భగవద్గీత శ్లోకాలను వల్లిస్తుందండి అని అవునా ట్రోల్ చేశారు కదా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా. ఏమండి నిజమేనంటే కనిపించింది కదా, అది ఎలా అండి అంటే అవును నిజమే. విషయం ఏంటి అని అంటే గమనించండి, ఒక పార్ట్కి ఎనస్థీసియా ఇచ్చారు, ఇంకొక పార్ట్ పనిచేస్తున్నాయండి. ఆ పార్ట్కు ఈ మనసు ప్రాణశక్తులు వెళ్ళి అక్కడ టచ్ కానియకుండా చేశారు అవునా. ఎవరినో ఒక చిన్న గుండుసు తీశాడు గుచ్చితే కెవ్వున అరవరు, అరుస్తారా లేదా? వాడు పట్టుకొని వేసి కొట్టరు అవునా. అదే డాక్టర్ గారు ఎనస్థీషియా ఇచ్చి బాడీని హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారండి అని పైనుండి కింద దాకా కోసి ఇట్లా ఊడదీసి ఆ గుండె బయటికి తీసి దానికి ఏదైనా పనులు చేస్తున్నా. ఆహా ఏమీ కాదు, ఎందుకు అంటే ఈ లోపల నేను అనే తాదాత్మ్యం ఉంది, మమకారం ఇది నేను అనే భావాన్ని తాత్కాలికంగా చంపేశారు, ఎనస్థీషియా ఇచ్చారు, దాన్ని పడుకోబెట్టారు. దేహానికి ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కానీ తాదాత్మ్యత లేదు, బాధ లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అజ్ఞానం వలన ఒక ఆభాస, దాన్నే అన్నారు, ఈ దేహం నేనని ఒక భావం పైకి వచ్చింది, అదే అహంకారం, అదే అన్ని రకాలుగా బాధలు కలిగించేది, బాధలో పడేది. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఈ అహంకారం స్లోగా కరిగిపోతుంది, దేహాన్ని అన్యంగా చూసే శక్తి వస్తుంది, అన్యంగా చూసే శక్తి వస్తుంది జ్ఞానంలో. అప్పుడు ఈ బాధలన్నీ ఏముండవు, ఓ తెలుస్తుంది. శ్వేతకేతు, ఓ శ్వేతకేతు ఆయన చెప్తున్నాడు అక్కడ తత్వమసి మహావాక్యాన్ని గురించి చెప్పాడు. ఎప్పుడు శ్వేత అంటే తెల్లనైన, కేతు అంటే జ్ఞానము, తెల్లనైన తెల్లన జ్ఞానం ఏంటండి, స్వచ్ఛమైన జ్ఞానము, శుద్ధమైన జ్ఞానము. అర్థమైందా? ఎవరికి శుద్ధమైన జ్ఞానం ఉందో అంటే మనసు శుద్ధి, బుద్ధిలో సరైన జ్ఞానం ఉందో వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే ఇతరులను చూసినట్టే నేను ఈ ఉపాధులను కూడా చూస్తున్నాను, బాడీ మైండ్ ఇంటలెక్ట్ వీటిని కూడా అన్యంగా చూస్తూ ఉన్నా, నేను వీటికి వేరుగా ఉన్నా. ఈ వేరైనది ఎవరు? తత్వం అసి, ఆ పరమాత్మ ఏనయ్యా? శరీరానికి అన్యంగా ఉంటూనే శరీరంలో దూరి శరీరాన్ని ప్రజిస్తుంది. శరీరంలో దూరారు అని అంటున్నారు, మళ్ళీ శరీరానికి అన్యంగా ఉంటారు అని అంటున్నారు, ఎట్లా అండి? హే, ఇంత చిన్న విషయం అర్థం కాదా? అదిగా కరెంటు బల్బు కంటే వేరే కాదా? బల్బులో దూరుతుందా లేదా? లైట్ లాగా వ్యక్తమవుతుందా లేదా? అదే కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తే బల్బుగానే ఉంటుంది, లైట్ దాంట్లోంచి రాదు, లైట్ రాదు, బల్బుగానే ఉంటుంది. ఏమయ్యా ఈ కరెంటు బల్బుల నుంచి పైకి వచ్చినప్పుడు కరెంటు బల్బు రెండు అనే భావం వస్తుందా? లైట్ వెలుగుతుందండి, బల్బు వెలుగుతుంది అనే మాట కూడా పక్కన పెట్టేయాలి. లైట్ అంటే బల్బు, బల్బు అంటే లైట్ అని అవునా? ఒకటే భావం వస్తుంది. ఏమిటి? బల్బు వేరు, లోపల ఉన్న ఎలక్ట్రిక్ పవర్ వేరు, రెండు కలిపి ఒకటేగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలా కరెంట్ ఎక్కడుంది? అంతటా ఉందండి, భూమి అంతటా ఉందండి. బల్బు ఒక చోట హోల్డర్లో పెట్టబడి ఉందండి, ఆ హోల్డర్లో నుండి బల్బులోకి వస్తే కరెంట్ అది వెలుగుతుంది, లైట్ మనకు కనిపిస్తుంది. అలాగే అంతటా ఉన్నాడు పరమాత్మ, ఏ ఉపాధుల్లో అయితే దూరుతున్నాడో స్థూల సూక్ష్మ ఉపాధులు రెండిట్లో దూరి పైకి వచ్చాడా? కనిపిస్తూ ఉన్నాడు. అదే బల్బు బాగుంది కానీ ఫిల్మెంట్ ఎగిరిపోయింది, ఆహా ఎలక్ట్రిసిటీ పైకి రాదు, లైట్గా బయటికి వెళ్ళరాదు. అలాగే దేహం ఉంది కానీ లోపల సూక్ష్మజీవుడు వెళ్ళిపోయాడు, సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది, అప్పుడు శరీరం చచ్చిపోయిందండి అంటారు అని అనరు, చచ్చిపోయాడండి అని అంటారు. అలా శరీరం చచ్చింది,
లోపల ఉన్నాడు వెళ్ళిపోయాడండి అంటాడు. ఆత్మ పోయిందా? లేదండి. దేహం పోయిందా? లేదండి. మరి ఎవడు వెళ్ళిపోయాడు? లోపల సూక్ష్మ శరీరం ఉంది, అది ఈతడు రాగి. మరి పవర్ అట్లాగే ఉంది. అయితే మనకు బల్బు ఎంత మంచిగా ఉన్నా, ఎంత కొత్తదై ఉన్నా, పవర్ ఉన్నప్పటికీ కూడా ఫిల్మెంట్ ఎగిరిపోతే పవర్ లోపలికి రాలేదు ఇంకా. సో సూక్ష్మ శరీరం ఎగిరిపోతే అనంతమైన ఆత్మ అంతటా ఉన్నప్పటికి కూడా ఈ శరీరంలో ప్రవేశించి బయటకు కనిపించలేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా నువ్వు సదా సర్వదా సచిదానందమైన చైతన్యానివి, దేహానివి కాదు. అది రెండవ మహావాక్యం చెప్పేది. తత్వమసి శ్వేతకేతో ఇది. ఏమండి ఇంత చెప్తున్నారు, మాకు అనుభవం రాలేదే. అది నీ చేతుల్లో ఉంది. అర్థమైందా? ఆచార్యుడు ఏం చేస్తాడు? స్పష్టంగా నీ బుద్ధికి అవగాహన కలిగేటట్టు చేస్తాడు. అవునా? ఓకే, మరి నేనేం చేయాలి? ఏం చేయాలి? ధర్మ ఆచరణతో అర్థకామాల యందు ఆసక్తిని పోగొట్టుకోవాలి మొదట, తర్వాత మోక్షకాంక్షతో ధర్మాన్ని కూడా అధిగమించాలి. ధర్మాన్ని కూడా అధిగమించాలి. అక్కడ చూడండి, అర్జునుడు డైరెక్ట్గా భగవంతుడితో కాంటాక్ట్ అయిపోయాడు. నువ్వేం చెప్తే అదే చేస్తా, నాకు ఏం అవసరం లేదు అనేసాడు. ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాడు. అర్జునుడు ఆలోచన కూడా చేయలే, నువ్వే నాకు నా సర్వస్వం, నువ్వే, నువ్వేం చెప్తే చేసేస్తానమ్మా. మరి ధర్మరాజు, అయ్యా అశ్వత్థామ అత అని అనవయ్యా అంటే ఆలోచన చేశాడు. కొంజరహ అనేది మళ్ళీ యాడ్ చేశాడు అని అన్నాడు, యాడ్ చేశాడు అన్నాడు. తక్కువ ఎక్కువ అనేటువంటిది కాదు, కొంచెం ఆలోచించాడు. ఇప్పుడు భగవంతుడు చెప్పింది నేరుగా చేసేటట్లయితే నీకు కేవలం మోక్ష ఆసక్తి మాత్రమే ఉంది, నువ్వు ఆనంద స్వరూపంలోనే నిలబడతావు. కొంచెం ఆలోచన చేసావంటే ధర్మాసక్తి ఇంకా కొంచెం ఉంది, అది కూడా దాటేస్తే అనంతమైన ఆత్మగా నిన్ను గుర్తిస్తావు. దానికి ఏమన్నారు, మొట్టమొదట ఇప్పుడు బాగా గమనించి చూడండి, కేవలం కామాసక్తి కలిగిన వాడిని అంటే జీవితం అంతా భోగాల కొరకే, సంపాదన దాని కొరకే, పనిచేసే దాని కొరకే, పెళ్లి చేసుకుని దాని కొరకే, స్నేహము దాని కొరకే, జీవితమే దాని కొరకే అని వాడిని తామసికుడు అంటారు. కొంచెం అన్న ఆలోచన చేస్తే, అరే నాకు భోగాలు కావాలంటే సంపాదలు కావాలి కదా, సంపదలు కావాలంటే పనులు చేయాలి కదా, పనులు చేయాలంటే పద్ధతులు అనుసరించాలి కదా అని అనుకున్నప్పుడు ఏంటి అని అంటే, వాడు రాజసికుడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, అర్థం కావాలి కామం కొరకు ఆఫ్ కోర్స్, బట్ పద్ధతిగా పనిచేస్తే కానీ డబ్బులు రావు. వీడు రాజసికుడు, వీడు ధర్మ అర్ధ కామాల మీద దృష్టి మూడింటి మీద ఉంది. సాత్వికుడు ఎవడండి? ధర్మాన్ని కూడా దాటేసినవాడు, నాకు మోక్షం కావాలి అని అనుకున్నవాడు. ఇప్పుడు ఆచరణ ధర్మమే ఉంటుంది, మరేం చేస్తాడు, అర్థం కామం మీద ఆసక్తిని తొలగించేసుకుంటాడు. ధర్మ ఆచరణతో అర్ధకామ ఆసక్తిని తొలగించేసుకుని జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస కదా, ధర్మాన్ని పట్టుకొని ధర్మం నుండే జంప్ చేస్తాడు. అప్పుడు సాత్వికతను కూడా దాటేస్తాడు. అర్థమైనా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, జీవితం అంతా ధర్మ అర్ధ కామ మోక్షాలే, కానీ కేవలం కామాసక్తి ఉన్నవాడు తామసికుడు, ధర్మ అర్ధ కామ మూడింటి మీద దృష్టి ఉన్నవాడు రాజసికుడు కేవలం మోక్షాసక్తితో ధర్మ ఆచరణ చేస్తూ. కాబట్టి అక్కడ అన్నారు చూడండి, కపిల గీతలో అన్నారు చూడండి, స్పష్టంగా అన్నారు కపిల గీతలో ఏంటి అంటే, నువ్వు మోక్షమే కావాలి అనుకునేటట్లయితే సత్వగుణాన్ని నిలబెట్టుకోవాలి మొట్టమొదట. 10 రకాల విషయాలు చెప్పారు అక్కడ. ఈ 10ంటిలో నువ్వు ధర్మ ఆచరణ చేయడం వలన భగవంతుడి మీద ప్రీతి కలుగుతుందండి. దీంట్లోనే చెప్పారు కదా, 1st 2nd శ్లోకంలోనే
संगत सत्सु विधीयताम भगवतो भक्ति दृढ़ाधीयताम कदा शांत्यादि పరిచీయత చెప్పారా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, వ్యక్తి మోక్షాసక్తి ఉంది అని అంటే ధర్మం ఆచరణలో ధర్మమే ఉంటుంది, కానీ ఆశయం భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు సాత్వికతలో పలు నిలబడుతుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏమని? అదిగో గురువుగారు చెప్తున్నారే, ఏమిటయ్యా? తత్వమాసి, సత్వగుణంలో సత్వగుణం పెరిగే కొద్దీ శాస్త్రం అర్థమవుతుంది. శాస్త్రగుణం పెరిగే కొద్దీ ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ థింగ్, ఎప్పుడు ఎక్కడ ఏ పని చేసినా మంచా చెడ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు అని అంటే వ్యక్తికి జ్ఞానం పెరుగుతుంది, వీడిక దుఃఖాలని తగ్గించేసుకుంటాడు, కష్టాలలో పడకుండా జాగ్రత్త పడతాడు. అయ్యా, ఇక్కడ ప్రపంచంలో ఏ జీవి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని అనుకుంటే అనుకోవచ్చు కదా, కానీ సుఖదుఖాల విషయంలో మాత్రం ఏం చేస్తే అదే వస్తుంది, ఫలం మాత్రం అదే వస్తుంది. దానికి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేష్ కదాచన అని అన్నారు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యొచ్చయ్యా, కానీ నువ్వు చేసిందే నీకు వస్తుంది, అది గుర్తుంచుకో. కష్టపడి చేసే అన్ని కష్టాలే వచ్చాయండి, చేయకూడదు చేసినావు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, వ్యక్తి నీకు ఫలం ఎలాంటిది కావాలి అని అనుకుంటున్నావో ముందు ఆలోచన చేసి అలాంటిదే కర్మగాను చేస్తే తప్పనిసరిగా పొందగలవు. అందుకే అన్నారు, పని చేయకముందే ఆలోచన చేసుకో. అలాగే ఎవడైతే ఆలోచన చేసుకుంటున్నాడో మీకు తెలుస్తుంది, ఇది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయం, సత్యమా అసత్యమా. స్పష్టంగా నీకు కానీ వివేకం ఉంది అని అంటే ఓ అప్పుడు ఆలోచన వస్తుంది, ఎందుకు నేను ఆలోచన చేయాలి? భగవంతుడు చెప్పాడు కదా, ధర్మంగా ఉన్నవాడికి దుఃఖాలను దాటే అవకాశం వస్తుంది అని. ఎవడయ్యా భగవంతుడు? ఎక్కడున్నాడు? విచారణ ఎక్కడైతే మొదలైందో అప్పుడు ఆచార్యుడు కనిపిస్తాడు. అంతవరకు నీ పక్కనే ఉన్నా కనిపించడు. అవునా? ఒక ఆయన ఒక స్వామి దగ్గరికి వచ్చి అడిగాడట, స్వామిగారు నాకు ముక్తి కావాలని ఉంది, మరి ఏం చేయాలి అని అంటే ఆయన అన్నాడట, ఇదిగో ఒక 20-25 గుణాలు చెప్పాడట. ఈ గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైతే నీకు తెలిసిందో వాళ్ళని ఆశ్రయించు, ఆయన గురువుగా భావించు, అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందడానికి అవకాశాన్ని తయారు చేసుకోగలవు, మోక్షాన్ని పొందే అర్హత వస్తుంది. ఏవి అంటే క్లియర్గా ఒక 25 లక్షణాలు చెప్పాడట, స్థితప్రజ్ఞ లక్షణాలు, భక్తి లక్షణాలు, గుణాతీత లక్షణాలు, దైవ లక్షణాలు, అన్నీ అవే 25 లక్షణాలు చెప్పాడట. చెప్తే ఆ లక్షణాలు బాగా బయహాడ్ చేశాడు ఈ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడా నాకు ఆచార్య అని దాదాపు ఒక 20 ఏళ్ల పాటు, 25 ఏళ్ల పాటు దేశమంతా పర్యటన చేశాడట. ఆయనకి ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు కనిపించలేదు. తిరిగి 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 చివరగా ఏదో ఒక దేవాలయం, ఒక ఆశ్రమం ఏదో వెళ్ళి అక్కడ చూసి ఏదో వింటూ ఉన్నాడు. ఎక్కడ కానీ దొరికితే దొరికినట్టు నా గురువు లేదు అని అంటే ఇక నా జీవితంలో ముక్తి అనేది ఏ లేదు అని అనుకుంటూ తీరా అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం ప్రదక్షిణ చేసి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసి ఆ దేవుని వేడుకున్నాడట, నాకు అయ్యా చివరి ప్రయత్నం, ఇప్పుడన్నా నాకు ఆ గురువుని చూపించు అని సాష్టాంగ నమస్కారం చేసి లేచాడు. అట్లా కూర్చున్నాడు. కూర్చుంటే ఒక వ్యక్తి అలాగే ఎదుర్కొచ్చాడు చూశారు. ఇటు చూస్తూనే ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి అని అనిపించిందట. ఆయనకి చెప్పలేనంత ఆనందం అట ఒక పక్క, కానీ తోక తక్కిన పాములాగా ఇంకొక వైపు అత్యంత కోపం వచ్చేస్తుందట. అదేంటండి విషయం? ఏంటి తెలుసా? 25 ఏళ్ల క్రితం ఈ 25 లక్షణాలు ఉన్నాయి ఉన్నవాడు గురువు అని ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి ఆయనకి ఎదురుగా ఉన్నాడు. అర్థమైందా?
25 ఏళ్ల క్రితం ఈ లక్షణాలు ఉంటే అయ్యా గురువు అని ఎవరైతే ఆచార్యుడు ఎవరైతే చెప్పారో అదే వ్యక్తి ఇతనికి ఎదురయ్యాడట. ఒక పక్క ఆశ్చర్యమట, అరే ఇన్ని లక్షణాలు ఏం లేని ఉంటే నేను ఎందుకు గుర్తించలేదు, అరే ఆయనే చెప్పేయచ్చు కదా నేనే ఆచార్యుడిని అని. ఇక ఉండబట్టలేక నోడితో అడిగేశాడట. అడిగేస్తే అరే బాబు నేనే కదా చెప్పింది నీకు 25 లక్షణాలు, మరి ఆ రోజు నువ్వే ఎందుకు గుర్తించకూడదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు. హాయ్ అన్నాడట. అప్పుడు చూడు, మరి నేను ఎందుకు గుర్తించలేదు అని అన్నాడట. ఎందుకు గుర్తించలేదు అంటే ఆనాడు నీకు అర్హత లేదురా బాబు. అదేంటది 25 ఏళ్ళగా 25 లక్షణాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు, ఆ రోజు ఒక లక్షణం కూడా నీలో లేదు, ఈరోజు ఆ 25 లక్షణాలు నీకు వచ్చాయి, అప్పుడు నన్ను గుర్తించావు. అర్థమైందా? వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే ఇతరులందరూ అట్లాంటి వాడే అనుకుంటాడు. దొంగకు లోకమంతా దొంగగానే కనిపిస్తుంది, దొంగలుగానే కనిపిస్తారు. వ్యాపారస్తుడికి లోకమంతా వ్యాపారం చేస్తుంది అనిపిస్తారు. రాజకీయ నాయకుడికి లోకమంతా రాజకీయం చేస్తుందండి అని అనిపిస్తుంది. సాత్వికుడికి లోకం అంతా దైవంగా కనిపిస్తుంది. జీవన్ముక్తుడికి లోకం అంతా నేనే అనుకుంటాడు. అర్థమైందా? సో కాబట్టి ఏంటి అని అంటే, పరమాత్మను గుర్తించాలి అని అంటే ముందు ఆయన చూపించాడు ఆ లక్షణాలని. దానికే చెప్పారు ఇది కపిల గీతలో, అక్కడ కొన్ని లక్షణాలు ఇచ్చి వీటన్నిట్లో సాత్వికతను పైకి దిగివయ్యా అని. సాత్వికత అని అనలేదు అక్కడ, ధర్మం, ధర్మ ఆచరణ వలన భగవంతుడి యందు భక్తి ఏర్పడుతుంది, భక్తి వలన నీలో సాత్విక గుణాలు వస్తాయి. సాత్విక గుణాలు లోపల ఎవరిలో అయితే కలిగి ఉన్నాయో, పరిపూర్ణంగా సాత్విక గుణాలు ఉన్నాయి అని అంటే ఆ వ్యక్తి ఇక్కడ జీవుడు కాదు ఈశ్వరుడేనండి అన్నారు. అతడు ఏం తలుసుకుంటే జరిగిపోతుంది, ఏం చెప్తే జరిగిపోతుంది. దానికి ఈ స్థాయిని ఏమన్నారు, 3వ మహావాక్యం, అహం బ్రహ్మా అస్మి. దీన్ని 4వదిగా కొంతమంది చెప్తారు, 3వదిగా కొంతమంది చెప్తారు. అయ్యా నువ్వు తత్వమసి అంటున్నావే, ఈ వ్యక్తి బ్రహ్మం ఎట్లవుతాడు? కాదు, నువ్వు ఈ అంటున్నావు, ఇది నేను చూపిస్తున్నావు, ఇది నువ్వు కాదు. విచారణ చేయి, అస్సలు అహం అంటే ఏంటి అనేది. అహం బ్రహ్మాస్, నేను బ్రహ్మమే అయి ఉన్నాను. అంటే ఈ దేహం పైకి ఉన్న ఒక వస్త్రం లాంటిది, ఒక తొడుగు. దానికి దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు మనకు ఒక సంప్రదాయం ఉంటుంది, షర్ట్ వదిలితేనే గర్భగుడిలోకి రాణిస్తామండి. అసలు షర్ట్ ఏంటయ్యా, దేహమే కదా. దేహాత్మ భావాన్ని వదిలి దైవం దగ్గరికి వెళ్ళు అని చూపించేది. సో ఇక్కడ ఏంటి అని అంటే, క్రమంగా సాత్విక గుణాలు పెరిగే కొద్దీ, దైవం మీద ప్రేమ, దైవం మీద ప్రేమ కలిగే కొద్దీ చేసే పనులలో జాగ్రత్త. దానికి అన్నారు ధర్మ ఆచరణ దైవం ఎందు ప్రేమ కలిగిస్తుంది, దైవం ఎందు ప్రేమ సాత్విక గుణాలను కలిగిస్తుంది, సాత్విక గుణాల వలన నేను శరీర మనోబుద్ధులకు అన్యంగా ఉన్నాననే విషయం తెలుస్తుంది. ఈ అన్యమైన వాడెవరు, బ్రహ్మమే అయ్యున్నాడు అని విచారణ చేసి గుర్తించుకోవాలి. ఓకే, ఇది బృహదారణిక ఉపనిషత్తులో శుక్లయజుర్వేదంలో ఉంది. శుక్లయజుర్వేదం బృహదారణిక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్తాడు, తన భార్యకే ఆయన బోధిస్తాడు. అందులో అహం బ్రహ్మాస్మి. ఆ తర్వాత అండి ఏమంటే మాండూక్యోపనిషత్తు అధర్మణ వేదంలో చివరిది అయమాత్మ బ్రహ్మ. అయ్యా ఈ ఆత్మయే పరబ్రహ్మం. ఏది ఈ అన్నప్పుడు ఏంటంటే, అన్నిటికంటే దగ్గర ఉన్నదాన్ని దిస్సు దట్టు అంటాం, అది ఇది అని. దూరంగా ఉంటే అది, దగ్గరగా ఉంటే ఇది అని అన్న కదా. పోల్చుకుంటూ చూసుకుంటూ వస్తూ 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 ఉంటే ఇతరమైన వస్తువులన్నిటికంటే దేహం దగ్గరగా ఉంది, దేహం కంటే ప్రాణాలు దగ్గరగా ఉన్నాయి, ప్రాణాల కంటే
ఇంద్రియాల దగ్గరగా ఉన్నాయి. ఇంద్రియాల కంటే మనసు దగ్గరగా ఉంది, మనసు కంటే బుద్ధి దగ్గరగా ఉంది, బుద్ధి కంటే నువ్వే దగ్గరగా ఉన్నావు. అన్నిటికంటే దగ్గరైనది ఎవరు? అయం ఆత్మ. ఈ ఆత్మయే పరబ్రహ్మం అయ్యుంది. గుర్తించు, ఈ ఆత్మయే అయమాత్మ బ్రహ్మ. వేరే ఏమి లేదు. షవర్కి అవి పెస్తున్నారు. ఏమిటి అంటే అన్నిటికంటే దగ్గరైనది నీకు, నువ్వే దగ్గరగా ఉన్నావు. కానీ నేను మర్చిపోవడం వలన మైండ్ మురికి అయిపోయింది, కరడగట్టుపోయింది, గ్రాస్ లెవెల్లోకి భావం వచ్చేసింది. దేహమే నేను అనుకున్నాను కదా. మనసు శుద్ధమైంది, బుద్ధి సూక్ష్మమైంది, నిన్ను నీవు కాని వాటి నుండి వేరు చేసింది, నిన్ను నీవుగా స్పష్టంగా చూపించింది. ఎవరు నువ్వు? అన్నిటికీ అన్యంగా ఉన్నా, ఆత్మనయ్యి ఉన్నా. ఇవండి మహావాక్యాలు. ఇప్పుడు ఒక్కొక్క మహావాక్యం ఒక్కొక్క ఉపనిషత్తే ఉంది కదా. వాటిని, ఉపనిషత్తుల్ని లోపలికి వెళ్ళి బాగా అధ్యయనం చేస్తే విషయం బయటపడుతుంది. దానికే అన్నారు, శృతి శిరోపక్ష సమాశ్రీయతాం. నువ్వు కానీ తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకునేటట్లయితే శృతి శిరస్రలను, అంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో అవి నూటికి నూరు పాలు కరెక్ట్ అనే భావం లోపల పెట్టుకోముందు. శృతి శిర పక్ష సమాశ్రీయతాం. శృతి శిర ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో జనరల్గా కూడా వాడతాం కదా. నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఏ నువ్వు చెప్తే వేదమా అంటారు. అంటే వేదంలో చెప్పారు అని అంటే ఎస్ 100% నిజం అని. ఏం వేద అవునా, ఇది వేదం చెప్తుందండి. ఎస్, వేద సారం ఉపనిషత్. ఉపనిషత్తు అధ్యయనం చేయి. ఉపనిషత్తు చెప్పేది 100% నిజమే అనుకో. నాకు అర్థం కావట్లే. నువ్వు మొదట నమ్మితే అది అర్థమవుతుంది. నాకు అర్థమైతే నమ్ముతా. నీ శక్తి సరిపోదు. దానికే అన్నారు, నువ్వు మొదట శ్రద్ధ పెడితే నీకు అది అర్థం కావడం మొదలు పెడతాను. ఇంతెందుకే చిన్నపిల్లలే ఉన్నారు, తల్లి మాట పూర్తిగా వింటూ తల్లి మీద. ఓకే, సో కాబట్టి ఏంటి అంటే శ్రద్ధాత్ ఏవత కైవల్యం అన్నారు. బాహ్య విషయాలలో చూస్తే నమ్ముతాను అని అంటారు జనరల్గా. వాటిని ఏమంటారు? నమ్మకం అని అంటారు. కానీ ఇది చూస్తే కనిపించేది కాదు, ఇంద్రియాలు గోచరమయ్యేది కాదు. ఇంద్రియ మనోబుద్ధులు ఆపితే గోచరమయ్యేది. దానికి ఇక్కడ కావాల్సింది ఏంటయ్యా అని అంటే శ్రద్ధ, ఫెయిత్, విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే మనసు ఆగుతుంది, ఆత్మ పైకి వస్తుంది. నీకు కానీ విశ్వాసం లేకపోతే మనసు ఆగదు. నమ్మకం ఎక్కడుందో గురుశక్తి ఆత్మశక్తి రెండూ పనిచేస్తాయి. నమ్మకం లేనప్పుడు మనసు వినదు, శాస్త్రం అర్థం కాదు. నీకు శ్రద్ధ ఎక్కడైతే ఉందో మనసు నిలబడుతుంది, ఆత్మ ఆవిష్కరించబడుతుంది. దానికే శ్రద్ధ, 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 శ్రద్ధ అన్నారు. ఇది నమ్మితే ముందుకు రావడానికి అవకాశం ఉందండి. శృతి శిర పక్ష సమాశ్రీయత. ఇప్పుడు ప్రపంచాన్ని గురించే లేదు, ప్రపంచంలో ఏదైనా ఒక విషయాన్ని గురించే ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క అభిప్రాయం వెల్లడి చేస్తారు. దాని గురించి చెప్పు అని అంటే, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలిసిందో అదే చెప్తారు. మరి భగవంతుడి గురించి ఎంత తెలుసు? అంతేగా. కానీ ఇక్కడ ఏంటి అని అంటే నీకు స్పష్టమైన జ్ఞానం రావాలి అని అంటే శ్రద్ధ అంటే ఏంటంటే ఉపనిషత్తులు నూటికి నూరు పాళ్ళు కరెక్ట్గానే, కరెక్టే అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావా, వాటినే అనుసరిస్తాను అని అనుకున్నావా, నీ లోపల ఇంతవరకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా పక్కకు తోసివేయబడి కేవలం జ్ఞానంలో నిలబడతావు. కేవలం జ్ఞానంలో నిలబడతావు. కానీ ఒక్క విషయం గుర్తించండి,
సర్వ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, ఇక్కడున్న యావత్తు పరమాత్మయే, పరమాత్మను కనిపించనివ్వకుండా చేసేది, పరమాత్మకు అన్యంగా ఏమైనా ఉన్నట్లు చూపించేది మాయా అన్నారు. మాయా మూడు గుణాలతో ఉంది. మొదటి గుణం నిజాన్ని కప్పేస్తుంది, తమస్సు. రెండో గుణం అనేక రకాలుగా వ్యతిరేకంగా చూపిస్తుంది, ఇది రజస్సు. సత్వగుణం ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది, ఇది శుద్ధమైనది అని అన్నారు. చూపిస్తుంది, ఉన్నదంతా భగవంతుడే అని చూపిస్తుంది. కానీ అదే నేనని తెలియాలంటే మీ మనసును ఆపాలి. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ నీ ప్రయత్నం పనిచేస్తుందండి అని. దానికి ఏంటి అని అంటే, నువ్వు ఉపనిషత్తును ఆశ్రయిస్తే తెలిసేది ఏంటి అంటే, ఇక్కడున్న యావత్తు పరమాత్మయే అని తెలుస్తుంది కదా. సో కాబట్టి ఏంటి అని అంటే, ఉపనిషత్తును ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవడం కొరకు ఆచార్యుని ఆశ్రయించాలి. అంటే ఉపనిషత్తు చెప్పే వేదాంతం ఏదైతే ఉందో దీన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా తెలుసుకోవడం కొరకు నువ్వు ఆచార్యుని ఆశ్రయించు, నీకు సత్యం తెలుస్తుంది, విషయం తెలుస్తుంది అంతే. కానీ దాన్ని అందుకోవాల్సింది మళ్ళీ నువ్వేనండి. విషయం స్పష్టంగా నీకు అర్థమవుతుంది. దానికి అయితే బాగా గమనించు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది లోపల సహజంగా. అల్పమైన స్వభావాన్ని తొలగించుకోవాలి, ఉత్తమమైన స్వభావాన్ని మొదట పెంచుకోవాలి, తర్వాత ఉత్తమమైన స్వభావాన్ని కూడా దాటేయాలి. ఇది అల్పమైన స్వభావం ఏంటి అంటే, దానికి అన్నాను దుస్తర్కాత్ సువిరమ్యత. దుస్తర్కాత్ విరమ్యతం, సువిరమ్యతం, అనవసరంగా చెడుగా దుష్టంగా చేసే వాదనలను వదిలిపెట్టు. ప్రపంచంలో ఎవరితేనా వాదనలు చేయగాని నీ శ్రేయస్సును కోరే ఆచార్యుడితో వాదన చేయకు. ఒకవేళ వాదన చేయాలి అని అనుకుంటే విషయాన్ని ఇంకా ఏ విధంగా స్పష్టంగా తెలుసుకోవాలి అని వాదన చేయ, దాన్నే సంవాదము అని అన్నారు. నేనే నిజమని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే జల్పం, నువ్వు శుద్ధ తప్పు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వితండం అన్నారు. వితండం ఆడేవాడికి ఈ జన్మలు కాదు కదా, ఎన్ని జన్మలకైనా తత్వం తెలుస్తుంది అని అస్సలు చెప్పలేమండి. అవునా? నేనే గొప్ప అని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే నీకు వచ్చే అవకాశాలను కూడా నువ్వు కాలు రాసుకుంటున్నావు అండి. నిజమైన ఆచార్యుడు అందరికీ నేర్పించాలి అని అనుకుంటారు, కానీ ఇలా నేను గొప్ప అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడు. ఐ డోంట్ కేర్ అంటాడు, ఐ డోంట్ లైక్ ఇట్ అంటాడు. నేనే కరెక్ట్ అని నిరూపించుకోవడం ప్రయత్నం చేయడు. ఈ నిజాన్ని కావాలి అనుకున్నటువంటి వాళ్ళలో సరైన బీజాలు వేయడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, ఎక్కడ కూడా నిజమైన మహాత్ములు ఎక్కడైనా వచ్చి ఎవరితోనైనా ఏ వాదాలు డిబేట్లు పెట్టుకుంటారేమో చూడండి. ఐ డోంట్ కేర్ అంటారు, నీకు కావాలా రా, పద్ధతి ప్రకారం నేర్చుకో. నేర్చుకో వెళ్ళు ముందుకి. తను తను పబ్లిష్ చేసుకోవడానికి కానీ తనను తను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడు, ఎందుకంటే నేను సత్యంలో ఉన్నాడు, ఇంకేం నిరూపించుకునేది. సో అలాంటి వాళ్ళతో వాదన చెయ్యండి, అది సంవాదంగా ఉండాలి, నేర్చుకోవాలి అనే భావంతో. ఏ వితండమో జల్పమో అయితే నువ్వే నీకున్న అవకాశాలను కోల్పోతావు. ఇంకో విషయం ఏంటి అంటే, గురు శిష్య సంబంధం అనేది కూడా అనేక జన్మల నుండి కలుగుతూ ఉంటుంది. భగవంతుడు కూడా ఏరి కోరి మనకు అవసరమైన వాళ్ళు మనకు అందిస్తాడు. ఆ ఒక్కరిని కోల్పోతే మళ్ళీ జీవితంలో నీకు నేర్పించేవాళ్ళు ఎవడు ఉండడు.
మళ్ళీ ఇంకో కొన్ని జన్మల పాటు ఎదురు చూడాల్సిన అవుతుంది. ఎన్ని జన్మలు ఎదురు చూస్తామో తెలియదు. సో కాబట్టి ఏంటంటే దుస్తర్కాత్ సువిరమ్యత, నువ్వు ఈ ప్రపంచంలో ఎవరితో కూడా అనవసరమైన చర్చలు చేయకు, చెడు తర్కాలు చేయకు. దానికి ఏమన్నా తెలుసా, ఒకవేళ నాస్తికుడుగా నీకు ఎదురయ్యి నిన్ను ఏదైనా వాదం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమన్నారు తెలుసా, వెళ్ళి స్నానం చేసి గాయత్రి జపం చేయవయా అన్నారు. నాస్తికుడు ఎదురైతే చాలు, మన నీటిలో మునిగి 1000 జపం చేయాలట. ఎందుకు అని అంటే వాడి మనసు ఛద్రం అయిపోయింది, వాడికి చాలా టైం పట్టదు నీ మనసు నాశనం చేయడానికి. ఎవరి మనసు శిథిలం అయిపోయిందో, ఎవరు సత్యానికి దూరం అయ్యున్నారో, వాళ్ళు నిత్యం నిరంతరం ఎవడు కూడా దొరుకుతాడో వాళ్ళ మనసులను పగలగొట్టేద్దామా అని చూస్తూ ఉంటారు. మనసు శుద్ధంగా ఉన్నప్పుడు గాజు ముక్కలాగానే ఉంటుంది, ముక్కలు ముక్కలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏమిటయ్యా అంటే ఆత్మయందు నమ్మకం లేని వాడే నాస్తికుడు అన్నారు. అర్థమైందా, నేను దేహం కాదు ఆత్మ అనే అది నిజం, దీని మీద నమ్మకం లేని వాడిని నాస్తికుడు అన్నారు. ఇలాంటి వాళ్ళతో వాదం చేయకండి, దుస్తర్కాత్ సువిరమ్యత. అలాగే ఆచార్యులతోనూ తర్కం చేయకండి. అదే తర్వాత మళ్ళీ వచ్చింది శృతి మత తర్క అనుసంధీయత. దానికి మళ్ళీ ఏమన్నారు ఏమిటంటే, ఏదైనా ఏమండి సమాధానం ఇది చర్చించుకుంటేనే కదా అండి బలపడేది అంటే, ఎస్ శృతి మత తర్క అనుసంధీయత. నీ గురువుగారి దగ్గర సబ్జెక్టు విన్నావు, దాన్ని డిస్కస్ చేసుకునే కొద్దీ లోపలికి వెళుతుంది. అది చెప్పారు ఇక్కడ శృతి మత తర్క అనుసంధీయత. శృతి మతాలు అంటే వేదాలు ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పిన విషయాలని బలపరుచుకోవడానికి, బాగా అర్థం చేసుకోవడానికి, స్థిరంగా లోపల అభిప్రాయం నిలబెట్టుకోవడం కొరకు. ఇక్కడ దీన్ని వాదము అని అనరు, చర్చలు అంటారు, డిస్కషన్స్. డిస్కస్ చేయి ఎవరితో, మొదట నీ కొలీగ్స్తో చేయి, ఇంకా తీరకపోతే నీ గురువుగారితో చేయి, దాని సంవాదం అని అన్నారు. కొలీగ్స్తో చేస్తే చర్చ, గురువుతో చేస్తే సంవాదం. అవునా, చేయాలి, చేస్తేనే క్యాంపుల్లో చూడండి మనం డిస్కషన్ ద్వారా పెట్టుకుంటాం. కొంతమందికి అస్సలు భయం కదా డిస్కషన్ ఎక్కడ అంట, అయ్యా ఊరికే పక్కన కూర్చొని విన్నాను వినవయ్యా, అబ్జర్వ్ చేయి, నీ జ్ఞానం పెరుగుతుంది లేదో చూసుకో, మనసు నిలబడుతుందో లేదు చూసుకో. సో ఇక్కడ చదువు వస్తుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా కాదు, నీకు భగవంతుడి మీద భక్తి బాగా పెరగాలి అని అనుకుంటే అట్లాంటి వాటిల్లో పాల్గొను. వేదాంత చర్చలు ఏవైతే ఉన్నాయో పాల్గొను, దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. దాంట్లో సందేహాలని అధిగమించడానికి ప్రయత్నం చేయి. శృతి మత తర్క అనుసంధీయత. కాబట్టి ఏంటి అంటే వేదాంత చర్చలలో పాల్గొనగలగాలి. పాల్గొంటే ఏమొస్తుంది, బ్రహ్మైవాస్మీతి విభావ్యత. నీకు వేదాంతం బాగా అర్థమవుతూ ఉంది అంటే నీకు సందేహం వస్తుంది, నీకు అనుమానం వస్తుంది నీ మీదనే. ఏమని, నేను ఆత్మను అయినట్టున్నానే, నేను దేహం కానట్లుందే, నేను బ్రహ్మాన్ని అయినట్లున్నానే, ఇది అనుమానం. అనుమానం ప్రమాణం అని అంటారు అక్కడ. క్లియర్గానే చెప్తుంది కదా, అవునా, నేను వేరుగా ఉంటేనే కదా నేను నిద్రపోయినా తెలుసుకుంటున్నా, అవునా కదా, దేహం నిద్రపోతుంది కళల్లో తెలుసుకుంటున్నాం, మనసు కూడా నిద్రపోతుంది లోపల సుఖాన్ని అనుభవిస్తున్నాం, ఇవి నీకు తెలుస్తున్నాయా లేదా. తెలుస్తున్నాయి అంటే దేహమే నువ్వైతే నీకు కలగనే అవకాశం లేదుగా. నువ్వు కళలు చూస్తున్నావు అంటే దేహం నువ్వు కాదుగా కదా. గాఢ నిద్రలో కలిగిన సుఖం కూడా నీకు తెలుస్తుంది అంటే అక్కడ కూడా నువ్వు చూసినట్లేగా, ఏం చేయలేదు. నేను ఎట చెప్తావండి ఏం చేయలేదని, నాకు తెలుసు కదా, ఏం అనుభవించలేదండి. ఎలా తెలుసు, నువ్వు ఉన్నావు కాబట్టి తెలుస్తుంది. ఎలా ఉన్నావు, శరీర మనోబుద్ధులు కాదు నువ్వు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ వేదాంత చర్చలు బాగా, వేదాంతాన్ని శ్రవణం చేసిన తర్వాత బాగా చర్చ చేస్తూ శాస్త్రం అర్థం చేసుకుంటూ ఉంటే తన మీద తనకు అనుమానం వస్తుంది, ఇంతవరకు నేను ఈ దేహమే అనుకోని బతికానే,
అన్యంగా ఉన్నట్లుంది శాస్త్రంని బట్టి చూస్తే. కాబట్టి వేదాంత దృష్టితో చూస్తే నిజం అర్థం కావడం మొదలు పెడుతుంది, దాన్ని నిలబెట్టుకోవాలి. బ్రహ్మ ఏకాక్షరం విభావ్యత, బ్రహ్మ ఏవ అహమస్మి ఇది విభావ్యతాం అహరహర్ గర్వ పరిత్యజ్యతాం. నీకు జ్ఞానం స్థిరం కావాలి అని అనుకునేటట్లయితే పరమాత్మ అందరిలో ఉన్నది ఒకటే, ఇప్పుడు అందరూ నాకంటే వేరు కాదు, మరి ఇతరుల మీద ఏమాత్రం నేను సులకన భావన కలిగి ఉండకూడదు. అంటే సులకన భావాలను ఇచ్చేది ఏది? గర్వం. అహరహర్ గర్వ పరిత్యజ్యతాం, నీలో నువ్వు ఎక్కువ ఇతరులు తక్కువ అనే భావాన్ని తొలగించు. అసలు ఇది ఎందుకు వస్తుంది? దేహోహం మతి, ఈ దేహమే నేను అనుకోవడం వల్ల ఇతర దేహాలని వేరు చేసి చూస్తున్నావు. ఆత్మను నేను అని అనుకుంటే అందరి దేహాల్లో ఉన్నది నువ్వే. నేను ఈ దేహం ఇతర దేహాలు వేరు అని అనుకున్నప్పుడు దేహాత్మభావం గర్వాన్ని ఇస్తుంది. ఈ గర్వం పెచ్చు పెరిగింది అంటే గురువులకు కూడా కష్టాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. అవునగా చూస్తున్నావా లేదు, మన సమాజంలో సాధువులు సజ్జనులు మహాత్ములకు కూడా ఎన్ని రకాల కష్టాలు పెడతారు. కారణం ఒకటే, దేహాత్మభావం పెరిగిపోతే గర్వం. గర్వం ఏం చేస్తుంది? ధనగర్వం, అధికార గర్వం, జనగర్వం, ఇవన్నీ వచ్చి కూర్చొని భయంకరమైన పాపాలు చేసేటట్టు చేస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, నీ గర్వం తగ్గితే దేహభావం ఊడుతుంది. ఇదిగో ఒకటి మాత్రం గుర్తుంచుకో, బుధజన ఈ వాద పరిత్యజ్యతం. మహాత్ముల దగ్గరికి వెళితే నీ అభిప్రాయం కరెక్ట్ అని వాళ్ళ దగ్గర నిరూపించుకోవడానికి అస్సలు ప్రయత్నం చేయకు. ఎందుకంటే వాళ్ళకు కోపం రావడం మాత్రమే కాదు, వాళ్ళకు బాధ కలిగినా నీ సాధన కొండెక్కేస్తుంది. అదైనా మహాత్ములు నొచ్చుకున్నా మన సాధన కొండెక్కేస్తుంది. వందల వేల లక్షల జన్మల్లో సంపాదించుకుంది కూడా ఎట్లా అడ్రస్ లేకుండా పోతుంది. అదే చెప్పారుగా కఠోపనిషత్తులోనే చెప్పారు, దాని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పారు. ఏమని మహాత్ముల దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలండి? వాళ్ళ దగ్గర కాళ్ళు చాపుకొని కూర్చోకు, గట్టిగా మాట్లాడకు, దగ్గరికి వెళ్ళి నోట్లో నుంచి తుంపర్ల మీద పడతాయేమో, చెయ్యి అడ్డు పెట్టుకొని మాట్లాడు, గట్టిగా శ్వాస కూడా పీల్చుకో, నీ వదిలే గాలి వాడు మీద వినపడుతుంది. తైత్రీయ ఉపనిషత్తులు ఎన్ని రకాల నియమాలు చెప్పారు. నన్ను మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చనువి ఇస్తే వాళ్ళు చనువి ఇచ్చారు, అది వాళ్ళ యొక్క ఉదారత. మనం దాన్ని భయభక్తులతో పెంపొదింప చేసుకుంటే మనలో మనం నిరంతరం ఎదుగుతాం. మనలో ఏ విధేయతలు బయటకు వచ్చాయా, వాళ్ళ ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. ఇంకా 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 తరిగి ఒకరు కాదయ్యా, ప్రపంచంలో ఎంతమంది మహాత్ములు ఉన్నా అందరినీ గౌరవించడం ఒక్కటే చేయి. ఎవరిని పొరపాటును కూడా బాధ పెట్టకు. మా స్వామి కాదండి, అయితే ఏమి, ఆయన స్వామే. పరమాత్మ ఒకడే అందరిలో ఉండేది. మా సంస్థ కాదండి, మా స్వామి కాదండి. సరే ఇవన్నీ పక్కన పెట్టి మహాత్ములు ఎక్కడ ఉన్నా గౌరవించాలి, సత్పురుషులు ఎక్కడ ఉన్నా గౌరవించాలి. వాళ్ళకేమీ నువ్వు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేయకూడదు మాత్రం చేయకు. సో దానివల్ల ఏమవుతుంది అంటే నీలో సాత్వికత ఇంకా పెరుగుతుంది, ఆత్మస్పృహ లోపల నుంచి పెరుగుతుంది, ఆత్మస్థితి కలగడానికి అవకాశాలు కలుగుతాయి. సో బుధజనైః వాదః పరిత్యజ్యతాం. నీకు ఎంతైనా తెలిసి ఉండొచ్చు, వాళ్ళతో మాత్రం వాదం చేయకు. ఆయన చెడు గణపతి ముని, ఆయన దేశమంతా తిరిగాడు, చాలామంది శిష్యులు ఉండేవారట అప్పటికే. కానీ కొన్ని సందేహాలు ఆయన లోపల పీడిస్తూ ఉన్నాయి. రమణ మహర్షుల ద్వారా వచ్చారు, ఆయన ఒకటి గోష్పాత రాయుడు, ఆయన ఏమి చదువుకుంది, ఏది నాలుగైదు క్లాసులు ఏమో చదువుకున్నాడు రమణ మహర్షుల వారు. ఆ కొన మీద పిచ్చివాళ్ళు లాగా తిరుగుతున్నాడు.
ఈయనొచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే పరమశాంతి లభించింది. ఎప్పటిలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. అప్పుడు గుర్తించాడు, అప్పుడు చూశాడు. అంతవరకు ఒక పిచ్చి స్వామి అనుకునేవాళ్ళు, కానీ ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడు మరొకటి భగవాన్ రమణ మహర్షి. ఈయనకే తెలిసింది ఆ స్థితి. సో కాబట్టి ఏంటి అంటే, ఎవడిలో ఎంత గొప్ప సాధకుడు ఉన్నాడో, ఎంత గొప్ప మహానుభావుడు ఉన్నాడో గౌరవించేంటి, అవకాశం ఉంటే నేర్చుకోండి. వాళ్ళకి అనవసరమైన వాదాలు పెట్టకండి. కానీ ఆయన ఎవరు, ఇది పూరి పీఠాధిపతుల వారే వచ్చారు రమణ మహర్షుల వారి దగ్గర. అని వస్తున్నాను అని అన్నారట. వీళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, పీఠాధిపతి వస్తున్నాడు, శంకరపీఠం నుండి వస్తున్నాడు రా అంటే, ఓ ముఖ్యమంత్రి వచ్చి రిసీవ్ చేసుకోవాలి. అవునా, అంత గొప్పగా వాళ్ళని గౌరవించాలి. మరి ఈయనేమో ఎప్పుడో సిమెంట్ కుర్చీ మీద ఇట్లా కూర్చొని ఉండేవాడట. ఆయన వస్తున్నాడు అని చెప్తే కామ్గా ఉన్నాడు. ఆయనకి ఏర్పాట్లన్నీ చేయాలి కదంటే కామ్గా ఉన్నాడు. వీళ్ళందరూ ఏర్పాట్లు చేశారు. ఈ సిమెంట్ కుర్చీకి ఎదురుగా పెద్ద సింహాసనం లాంటిది ఇది వేసి ఆయనకి ఏదో ఏర్పాటు చేశారు. ఈయన కుర్చీ దిగలే. ఆ పీడాధిపతుల వారు వచ్చారు. వస్తూనే ఆయన అంతా తీసాడు, పారేసి ఏదో ఒక ఆసనం వేసుకుని ఏదో ఒకట్లా కూర్చున్నాడట. అరగంట కూర్చున్నాడు ఆయన, వైపు కూడా చూడలేదు. ఈయన ఆ కొండ వైపు చూసుకుంటూ కూర్చున్నాడట. అరగంట అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అంత పెద్ద పీఠాధిపతి వస్తే ఈయన ఏమాత్రం మాట్లాడలేదు కదా. మరి ఆయన ఏమనుకున్నాడు, ఏమనుకుంటే గడగడలాడుతున్నారట. వారం రోజుల తర్వాత లెటర్ వచ్చింది. ఆయన లెటర్ చూసేటప్పటికే ఆఫీసులు గిచ్చిగిచ్చిగిచ్చిగిచ్చి అడిగేశారట. కానీ తీసి చూస్తే ఏంటి అంటే, అయ్యా అనేక సంవత్సరాల నుండి నాకున్న సందేహాలన్నీ నీ దగ్గరకు వస్తే కూర్చోవడంతో పోయాయి, మీకు చాలా చాలా కృతజ్ఞతలు అని ఉంచారట. ఆయన ఎప్పుడు అడిగాడు, ఈయన ఎప్పుడు చెప్పాడు, అర్థమైందా? మహాత్ముల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము అంటే మన లోపల ప్రశ్నలు అడుగుతూ ఉంటే లోపల నుంచే జవాబులు వస్తూనే ఉంటాయి. నువ్వు కళ్ళు తిరుగు, కళ్ళు మొయ్యి. లోపల నువ్వు అడుగుతూ ఉన్నావా చెప్పు, శ్రద్ధతో అడుగుతున్నావా, నీకు లోపల నుంచే తొలగిపోతూ ఉంటాయి, జవాబు వచ్చేస్తూ ఉంటాం. రూపం భావిస్తే రూపమే చెప్పేస్తుంది కళ్ళు మూసుకుంటే. రూపం కాదు ఆయన తత్వం అని అనుకున్నావా, నువ్వు ఇక్కడ ప్రశ్న వేసే కొద్దీ లోపల నుంచి పోయించుకునే ఆన్సర్ వచ్చేస్తూనే ఉంటాయి. ఏంటండి, శరీరానికి అతీతంగా ఉన్నారు వాళ్ళు, నీలో నువ్వు కూడా ఆయనే అయ్యి ఉన్నాడు. నువ్వు దేహం అనుకుంటే వేరనుకుంటావేమో. అయితే ఈ దేహాన్ని తీసుకుని దగ్గర కూర్చోబెట్టే వాళ్ళ మనసు కూడా దాని వెంట ఉంటుంది కదా. మహాత్ముడి శక్తితో మన మనసు ఆగిపోతుంది. లోపల బుద్ధి క్వశ్చన్ వేసిందా, వెనకలో ఉన్న అంతరాత్మ ఆయన అని తెలుసు, చావు చెప్పేస్తుంటాం. సో అవి వినియోగించుకోవాలి. దుస్తత్తాత్సు విరమతం, వాళ్ళతో తక్కని చేయకండి, వాళ్ళు చెప్పేది వినండి. సో మనం ముందుకెళ్ళాలి అని అనుకుంటే మహాత్ముల్ని వినియోగించుకోవాలండి. తదాస్తు, హరి ఓం. ఓం, ఇదే శ్లోకం రేపు చూద్దాం మళ్ళీ ఇంకొంచెం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.